మేడక్ జిల్లా కొల్జారం జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రదర్శన ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్ఎస్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫైన్ విధించినట్లు ఎస్ఎస్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గారి ఆదేశాల మేరకు మేము ఈ యాక్సిడెంట్లు తగ్గించడానికి ఈ మేము ఎన్ఫోర్స్మెంట్ వరకు చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అయితే దీంట్లో ఈ ఛాలెంజ్ వేయడం జరుగుతుంది. ఎవరైతే హెల్మెట్ ధరించరో, లేకుంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకున్నా మైనర్స్ బండి నడిపించిన వారికి ఛాలెంజ్ వేస్తాం. అదేవిధంగా మీరు రోడ్డుపై మీరు మోటార్ సైకిల్ రైడర్స్ అయితే కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుతున్నా. ఇంకోటి కారు డ్రైవర్స్ అయితేనేమో కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు మెరుగిట అందరూ పోలీసులతోటి సహకరించాలి. ఎవరు మద్యం తాగి వెహికల్స్ నడపద్దు. ఆ విధంగా నడిపినట్టయితే నడిపిన వాళ్ళకు డేంజరే, మరియు ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి ఎవరు ఆయన పనులు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాము. మేము ఈ వెహికల్ చేంజింగ్ చేయడం ద్వారా ఈ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, లేకపోతే ఏదైనా థెఫ్ట్ వెహికల్స్ అవి ఇందులో దొరకడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాక్సిడెంట్ల గిట్ట తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు పైన మేము రోజు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది.